యేసు దేవుడే అంటారా అంటే ఈ రీతిగా ప్రశ్నలు నిజమే ఈ దినాన నేను కూడా అటువంటి ప్రశ్నతో మీ ముందుకు ఈ యొక్క ధ్యానాన్ని మొదలు పెడుతున్నాను యేసు దేవుడేనా లేదా దేవుని కుమారుడేనా కన్య మరియ గర్భములో పుట్టబడినటువంటి ఆ యొక్క యేసు ఆ శిశువు దేవుడేనా దేవుని కుమారుడేనా లేదా దేవుడే నరావతారిగా అని పదం వాడాం నరలోకం ఎత్తినటువంటి ఆ శిశువు దేవుడేనా కాదా ఇలా ఆలోచన చేస్తే దేవుడేమిటి ఇలా పుడతాడా అనే ఒక ఆలోచన అయితే ఆయన దేవుడా దేవుని కుమారుడా కాదా అని రూఢీకరించుకోవడానికి చక్కని లేఖనాలు చాలా బలమైన లేఖనాలు ఉన్నాయి అందులో ప్రప్రదమైనటువంటి లేఖనము ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగమే యేసు దేవుడే దేవుని కుమారుడే అని చెప్పడానికి చక్కని మాట ఎలా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అనే ఆ వచనాలలో కామన్ గా ఒక పదము రిపీట్ అయింది మనకు అనే పదము రిపీట్ అయింది ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మనకు అనేది రిపీట్ అయింది ఏంటి అని మరలా నేను దాని మీద మనసు పెట్టినప్పుడు అప్పుడు చాలా అర్థమన్నది దానిలో ఈ అనుగ్రహింపబడినటువంటి శిశువు అనుగ్రహింపబడినటువంటి కుమారుడు ఎవరికి అనుగ్రహింపబడ్డాడు యూదులక యూదుల కొరకు అనుగ్రహింపబడ్డాడా కాదు అక్కడ వాడబడినటువంటి పదము మనకు అనే వారిలో యూదులకు అనే ప్రస్తావన దానిలో లేదు వారి వరకు మాత్రమే రావలేదు వారిక వీరిక వీరికి కాదు వేరొకరిగా వేరొకరి కాదు ఇంకొకరిగా లేదా మీక లేదా నా కొరగా లేకపోతే ఏమిటి మనకు అనే పదములో వీరందరూ కూడా ఉన్నారు యూదులు ఉన్నారు ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు వారు ఉన్నారు వీరు కూడా ఉన్నారు వారికి వారి కొరకు అనుగ్రహింపబడి ఉన్నాడు ఈ కుమారుడు వీరి కొరకు అనుగ్రహింపబడి ఉన్నాడు వీరికి వారికే కాదు వేరొకరికి అనుగ్రహింపబడి ఉన్నాడు మరి ఒకరికి కూడా అనుగ్రహింపబడి ఉన్నాడు మీ కొరకు కూడా అనుగ్రహింపబడి ఉన్నాడు నా కొరకు కూడా మా కొరకు కూడా అనుగ్రహింపబడి ఉన్నాడు ఆ పదములో ప్రతి ఒక్కరు కూడా మిలితమై ఉన్నారు వారు వీరు వేరొకరు మరి ఒకరు ఇంకొకరు అందరు మీరు నేను అందరం మిలితమై ఉన్నాము గమనించండి అక్కడతో ఈ పదానికి భావం సరిపోతుందని మరలా నాకు నేనుగా ఆలోచన చేస్తే లేదు లేదు వీరు వారు మీరు నేను అందరము కాదు దానిలో మరలా వాడబడిన వాడు కూడా ఈ ప్రవచనం వెలువడిన వాడు కూడా దానిలో మిలితమై ఉన్నాడు ఇప్పుడు మీ అందరికి లోకలందరి కొరకు అని చెప్తే బాగుంటుంది దానిలో మన కొరకు ఎలయనగా మనకు శిశువు మనము అంటే ఇప్పుడు దానిలో ఎవరు కలుపుకుంటున్నాడు మనందరూ కలిసి వెళ్ళిపోతున్నాం దాంట్లో నేనున్నానా లేదా మీరందరూ కలిసిపోయింటే అది మీ సమయం రానంత అర్థం ఇక్కడ వాడబడినటువంటి పదవులను చూస్తే ఎలయనగా మనకు అంటే దానిలో పరలోకపు తండ్రి కూడా మనతో కలిసి ఉన్న ఆ విషయాన్ని గుర్తెరగాలి ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను అంటే వారితో పాటుగా వీరితో పాటుగా వేరొకరితో పాటుగా ఇంకొకరితో పాటుగా మీతో పాటుగా నాతో పాటుగా ఈ కుమారుడు మరి ఒకరికి కూడా అనుగ్రహము కలిగి ఉంటున్నాడు ఎవరికంటే పరలోకపు తండ్రికి కూడా కుమారుడే అందుకనే ఇది నాన్న ఏమని పెద్ద రైతులు దేవుని కుమారుడు అనుగ్రహింపబడేవాడు సంపదాలతో మానవ జనానికి కాదు కానీ ఉద్ధరించడానికి వచ్చిన వాడు మాత్రమే కాదు వారికి దీనికి కాదు పరలోకపు తండ్రికి కూడా ప్రయోజనకరమైనటువంటి కుమారుడే దేవుని కుమారుడే ఆ శిశువు ఎవరు కాదు దేవుని కుమారుడే ఆ కుమారుడు ఎవరికో కాదు దేవుని కుమారుడే అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ సందేశాన్ని నేను ఇస్తున్నాను ఇదే ఆ వచనము చాలా రకాలుగా ధ్యానం చేయవచ్చు నా మనసు అయితే దాని మీద కేంద్రీకరించి నేను మీకు వెల్లడిపరచాలనుకుంటున్నా దేవుని కుమారుడి అని తెలియపరచడానికి దేవుడు కూడా ఆ పదములో మిలితమై ఉన్నాడని దాని యొక్క
ఆత్మీయములోని భావమును తెలియపరుస్తూ దీనినే మరలా పరలోకి తండ్రి వెళ్ళని పరుస్తూ ఏమని చెప్పాడంటే ఎఫెసీయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము చక్కని ఆ ప్రవచన వాక్కులో మరి ఒక ప్రవచనము అక్కడ చెప్పబడి ఉన్నది. ఏమిటి? ఎఫెసీయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యగా గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చూడండి, అక్కడ గమనించవలసిన మరి ఒకసారి ఈ శిష్యుడు ఈ కుమారుడు దేవుడే అంటున్నాడు. ప్రవచనం మన కొరకు అంటే నా కొరకు కూడా పుట్టిన నా కుమారుడే అని చెప్పడమే కాదు, ప్రవచనం ద్వారా మన ఏమని చెబుతున్నాడంటే కన్యగా గర్భవతి అయి కుమారుని కనుట. ఇదేమిటిది? కన్యగా అనే ప్రస్తావన ఎందుకు వాడబడిందంటే పురుషుణ్ణి ఎరుగలేని అటువంటి ఆ స్త్రీని కన్యకగా మనము తెలుసుకుంటా ఉంటాం. అయితే పురుష సహాయము లేకుండానే కన్యగా గర్భవతి అయితే ఆ యొక్క ఆ విధానము చూస్తే అది దేవుని యొక్క కుమారుడు అంటే మానవుని సహాయం లేకుండా మనిషి కుమారుడిగా కాకుండా మానవుని కుమారుడిగా కాకుండా ఇదిగో ఈ కన్య గర్భము దాల్చింది. అక్కడ ఆలోచన చేస్తే ఎలాగు అంటే ఇది దేవునికే సాధ్యం, ఇది దేవుని కుమారుడు, ఈ శిశువు ఈ కుమారుడు. ఎందుకు అంటే అలా ఎందుకు జరిగింది అంటే మనకి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ప్రసంగి దానియేలువంటి సొలొమోను ప్రసంగి గ్రంథములు రాస్తూ అదంతా కూడా సమస్తము వ్యర్థమైన చెప్పేస్తున్నటువంటి ఆ పుస్తకము, అయితే ఆ పుస్తకంలో 6వ అధ్యాయం 3వ వచనం సహాయం చేయండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషుమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవములకు సమాధానం ఎరుగబోయు తగిన రీతిని దాని వెంటనే పెండమగా పడిపోవట ఎంతో మేలు. 100 మంది పిల్లలు పుట్టడం కంటే ఇప్పుడు ఏమైందంటే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ప్రతి ఒక్కరికి కూడా కుమారు సంతానము బాగా కలుగుతున్నది. అయితే పుట్టబడినటువంటి వారందరూ కూడా ఎలా పుడుచున్నారంటే కుమారుడు అనేవాడు ఉద్ధరించే వాడిగా ప్రయోజకుడిగా ఉండాలి. మీ బిడ్డలు నీకు ప్రయోజకులుగా ఉండాలని మీకు ఇష్టమా కాదా? అందరి ఉద్దేశం కూడా నా బిడ్డలు నా సంతానము ప్రయోజకులుగా ఉండాలి అని. అయితే పుట్టబడినటువంటి వారందరూ కూడా ఆదాము గర్భంలో పుట్టబడుచున్నారు. ఆదాము గర్భంలో పుట్టబడుచున్నారని పదము వాడినంటే అందరూ కూడా దేవుడు పుట్టబడుచున్నారు, పాపములనే పుట్టబడుచున్నారు. పాపములో పుట్టబడిన వాడు పాపము బందీలో ఉంటున్నాడు. బంధింపబడినటువంటి వాడు మరి యొక్క బంధింపబడిన వాడిని ఎలాగూ మరి విడిపించగలడు? దానికి సంబంధించిన రిలేటెడ్ మరి యొక్క వచనం ఏంటంటే ఒక వృద్ధి వాడు మరి యొక్క వృద్ధి వారికి త్రోవ ఎలా చూపగలడు? ఒక గుట్టలో పడిన వాడు మరి యొక్క గుట్టలో పడిన వ్యక్తిని ఎలాగూ పైకి లేపగలడు? అలాగే పాపములోని ఆదాము గర్భములో పుట్టబడినటువంటి ఏ నరుడైనా సరే ఆ కుమారుడు లేకపోతే సంతానము ప్రయోజనముగా ఉండటం లేదు, మానవ జాతికి ఉపయోగముగా ఉండటం లేదు. ఎందుకంటే ఆదాము ద్వారా పాప బంధకాలు అందరూ కూడా అనుముగా ఉంటా ఉంటే ఏ ఒకరైనా పుట్టబడిన వాడు ఉద్ధరిస్తున్నాడంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపములోనే పుట్టుచున్నారు కదా, అపవాది సంఖ్యలతోనే ఆదిగా ఉండిపోతున్నారు. కాబట్టి ప్రయోజకులుగా ఉండాలి. అందుకనే మానవ సహాయం మరి ముఖ్యంగా పురుష సహాయం లేకుండా పుట్టబడిన వాడు ఆయన ఇప్పుడు వరకు కూడా కృంగిపోయినటువంటి ఈ ప్రజల భారము ఆయన భుజముల మీద రాజ్యభారం. ఇప్పుడు దాకా ఏ కుమారుడు కూడా మొయ్యలేదు, మొయ్యలేదు కూడా మొయ్యగలిగే కలేజ కెపాసిటీ ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ కూడా గుడ్డి వాళ్ళ కానీ గొడ్డలో ఉన్నవారు కానీ ప్రతిపబడిన వారు కానీ ఉన్నారు కానీ ప్రయోజకుడుగా లేరు. ఒకడు 100 మంది కుమారులు కానీ దీర్ఘ
ఇలా కుమారుల వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోతే అలాంటి తండ్రి గది సావడమే పిండంలో ఉన్నప్పుడు చచ్చిపోవడమే బెటర్ కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ లోకులందరూ కూడా ఇంతమంది సంతానం కుమారు కంటే ఉంటే ఒకడు ప్రయోజకులు లేకపోతే దీర్ఘకాలం బ్రతుకుతున్నాం. సమాధానం లేదు, సుఖం లేదు, సుఖము లేని సమాధానం ఇవ్వలేని కుమారు 100 మంది పుడితే ఎందుకు? అలాంటప్పుడు మనం ముందుగానే చేస్తే బెటర్ కదా. 5 వారాల వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా నిష్ప్రయోజకులుగా పుడుచున్న వేళ పరలోకపు తండ్రి తన కుమారుని లోకానికి ప్రయోజకులుగా పంపాడు. ఒనేసిమును చూడండి, ఆ ఉత్తరం రాస్తున్నటువంటి ఫిలిమోను పత్రికలో మొదటి వీడు నీకును నాకును నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ఇదిగో నా కుమారుడిగా చెప్తున్నాను, పరిచయం చేస్తున్నాను, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడే అన్నట్లుగా. ప్రియమైనటువంటి దేవుని మనమందరం నిష్ప్రయోజకులు ఉన్నాం. అయితే ఇప్పుడు పుడుతున్నటువంటి ఈ కన్య మరియ ఎందుకు కన్యత్వములు గర్భము దాల్చింది? ఎవరయ్యా దీనికి కారణం అంటే నేనేనయ్యా, నేనే నా ద్వారా కుమారుడు పుడుతున్నాడు. ఆ శిశువు ఎవరు కాదు, నా కుమారుడు. లోకంలో ఉంటున్నటువంటి బందీలో బంది పాపం బతికీలో బతకాలో ఉంటున్నటువంటి వీరితో సంబంధం లేకుండా బాలబిడలైతే నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు. ఇదిగో నేను పంపిస్తున్నాను నా బిడ్డని, ఆ కుమార్తెను వాడుకుంటున్నానని చెప్పి కన్య మరియ గర్భమునాయన వాడుకొని ఆ రీతిగా తన కుమార్ దేవుని కుమారుడు అని చెప్పడానికి ఇది యొక్క మరియొక్క బలమైన కారణం. మనకు అనే పదములో దేవుడు ఉన్నాడనే ఆ విషయం ఎంత బలముగా ఉన్నదో ఈ కన్య మరియ గర్భము దాల్చడం కూడా ఆ పట్టబడిన శిశువు కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పడానికి కూడా అంతే బలముగా ఉన్నాడు. ఎక్కడితో ఆగిపోయినా అంటే ఎక్కడితో ఆగిపోలేదు. మరలా యేసు ప్రభు వారు ఒక నిరాన ఆ పుట్టినటువంటి మిత్రులేము పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. అయితే ఏట ఇందుకు పండుగకు యెరూషలేము దేవాలయానికి వెళ్లే ఆచారం, బాలుడైనటువంటి యేసును పట్టుకొని తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియా మత పట్టుకొని వెళ్లే యెరూషలేము. పండగ దినాలు పరిపూర్ణమయ్యాయి, తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఆ తిరుగు ప్రయాణం ఒక దినం గడిచిపోయింది. ఆ ఊరి నుండి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆడవాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఒక గొప్ప, మగవాళ్ళందరూ కూడా ఒక గొప్ప ఇలా. అయితే ఈ క్రమంలో బాలుడైనటువంటి ఆ యేసు మరి తన తండ్రి దగ్గర ఉన్నాడని మరి అనుకుంటుంది, తన తండ్రి దగ్గర ఉన్నాడని యోసేపు అనుకుంటుంది. ఆ వేళ అక్కడ ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు ఈయన? యెరూషలేము దేవాలయంలో బోధ చేస్తున్నాడు. అయితే ఒక దినం ప్రయాణం అయిపోయింది. ఒక దినం అయిన తర్వాత ఆ మరియా నీ దగ్గర ఉన్నాడా మన అబ్బాయి అంటే ఎక్కడ ఉన్నాడు అని కనబడలేదు. ఇద్దరు కూడా భయపడి ఏడుస్తూ వెతుకులాడుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన బోధిస్తున్నాడు యెరూషలేము దేవాలయం దగ్గర. అప్పుడు మరి అంటది తల్లిగా, నా కుమారుడా, కుమారుడా, నీవెందుకు ఈ రీతిగా చేసింది? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 2:49 ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే దేవుని కుమారుడుగా మనం అక్కడ పరిగిస్తాలి, రూడి తెచ్చుకోవలసినటువంటి విధానం. లూకా 2:49 ఆయన మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి? నేను ఎవరి పనుల మీద ఉన్నాను? నా తండ్రి పనుల మీద ఉన్నాను. చూడండి, కుమారుడు ఈయన ఎవరి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఏమో అక్కడ ఏమని చదువుతుంది, కుమారుడా ఎందుకు ఇలా చేసేవాడు అంటే ఆయన దానిని కొంచెం మించుకొని ఆ యొక్క విషయాన్ని కొంచెం తక్కువ చేస్తూ నేను ఎవరి కుమారుడు అంటే నా తండ్రి పనుల మీద ఉన్నానని ఆ పదంలో వాడబడినటువంటి నేను నా తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్తున్నటువంటి ఒక సత్యం. ఇంత మాత్రమే కాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి ఆ సార్లు నా తండ్రి మహిమపరచబడాలని నేను కూడా మహిమపరచబడదు, నా తండ్రి నన్ను మహిమపరచును, నా తండ్రి చిత్తం నేను చేయడానికి వచ్చాను, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇలాంటివి చాలా ఉంటున్నాయి. ఒకవేళ ఇంకా ఉపమానాల్లో కూడా వాడేశారు ఈయన తన తండ్రి అని చెప్పి. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లి ఉపమానం మీకు తెలుసు కదా, నిజమైన ద్రాక్షావల్లి ఉన్నది. అదిగో నా తండ్రి, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి చూసారా, మరలా ఈయనే నా తండ్రి అని చెప్పి పరలోకంలో ఉంటున్నటువంటి తండ్రిని తన తండ్రిగా చెప్తా ఉంటే
जगह सकल कन्य मरिया गर्भम दाचिक कार्यमे देश अनुग्रह ज्ञापन प्रयोग ज्ञापन शिशु देवन कुमार अखंड आगे सरपदा लेरलोक अतगा चूसे मुफ संवस बापी योहान आकाशम गोप शब्द अवरूमार शिशु पुटे मन मन को अंत समस्त मानव कल आ शिशु शिशु मन को कुमार अनुग्रह मन अंदर प्रयोजक प्रयोजन पुटा कुमार देश कुमार अंकने आये मूडल आयन तो माटड़त रेट प्रस्ताव एमेंटे मदटे ना तीरें चुनाव अद ती आत्म तंत्री अलवड़ आयोजन पेलवड़ कन्या गर्भम दाचन अलग प्रवचन मन बड़ी मन को कुमार अनुग्रहिपड़े विषया मन चूस्टे प्रियम देवन बिड़ा पुटबड़े मन को शिशु पुटे मन को कुमार अनुग्रहिपड़ आये भुजम राज्यभारमें आश्चर्य आलोचन करता प्रियम देव बिड़ा राज्य भारमेंकने मानव जनांग मन चूस आश्चर्य चपंडी आलोचन करता बलवे देवड़ निचुदी समाधान अत प्रमेय तो पुटन कुमार आश्चर्य पचे कुमार एवड़ना पुटाड़ा आलोचन कुमार एवड़ना सदन पुटाड़ा नित्यम मन तंडे अंत आधिक कुमार गर्भवान पुटाड़ा समाधान पचे कुमार एवड़ना पुटाड़ा अंत ले कुमार अला पेर कल आश्चर्य अद्भुत अलगे आधानित फल कलोक तुम्हें लक्षण मरला चुतना समय मन को मन अने आयना उड़ उधरी प्रयोजन मन वरकमे आयन पनी आय पक्ष प्रयोजक उठा काबी आ मरिय गर्भम पुटबड़े आिड केवल केवल मनुष्य कुमार आयन देवनी कुमार द्वारा अला देवनी कुमार मन आराधि येसु प्रभु चक्कर लोक कन्यामरी गर्भ पुटन देवड़ा देवनी कुमार वचन अलासु देवड़ा अला प्रश्न वाली चक्ने आधार देवड़े पंपड़ी कुमार मरीसार चूँगी परलोक मरीसारे योगाक्यमे प्रति दी बैठक देवड़ लोक प्रेम काृतीय कुमार तृतीय कुमार अंत आये कुमार देवनी कुमार अला देवनी कुमार आये प्रयोजन मन ने उधर मन की मन कुमार
నీ కుమారుడిని ఉద్ధరిస్తామంటే ప్రజలందరికీ ఉంటే ఎంత ఆనందమో, కాబట్టి అలాగే ఇంతవరకు నీ నిన్ను ఉద్ధరించడానికి నీ యొక్క గర్భంలో ఎవరు కూడా రాలేదు. అయితే అలాగా నీ యొక్క ప్రమేయం లేకుండా, నీ కుటుంబ ప్రమేయం లేకుండా నీకు ఒక అనుగ్రహం చూపించబడింది. అయితే ఆ అనుగ్రహం దేవుడే కలుగు చేసినటువంటి బిడ్డ. ఆ బిడ్డ నిన్ను ఇప్పుడు ఆత్మబుద్ధిగా ఉంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఆ బిడ్డ నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు ప్రయోజనం కలిగేలాగా ఉంటాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క విశ్వాసం ఉంచండి. ఆ దేవుని క్రీస్తుకు ఆరాధన చేయండి. క్రిస్మస్ కాలపు ఆనందము, సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. దేవుని కుమారుని ఆనందిగా మనం ఆరాధించి దైవిక పరమైన పిల్లలుగా మనము ఆయన వలె మార్చబడి మనము కూడా దేవుని సంతానముగా పరమలోకి చేర్చుకునే అటు నడిపింపు మీరందరూ కలిగి ఉండాలి. అతి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబానికి సంఘమందరికి దయచేయాలని కోరుకుంటూ ఈ మాత్రమే ముగిస్తున్నా. ఆమేన్.